ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టా మీకు ఫస్ట్గా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే మీషోలో ఆర్డర్ చేసిన తర్వాత దాన్ని ఆ ప్రోడక్ట్ మన ఇంటికి వచ్చిన తర్వాత 7 డేస్ రిటర్న్ పాలసీ అయితే ఉంటుంది. ఆ రిటర్న్ పాలసీ అంటే మనం ఎలా రిటర్న్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే దీనికోసం మీరు మీషో యాప్ ఓపెన్ చేసుకోవాలి. మీషో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ రీసెంట్గా ఆర్డర్ చేసినవన్నీ వస్తాయి. నేనైతే ఇది చూడండి, డెలివర్డ్ అని వచ్చింది. డెలివర్డ్ ఇక్కడ చూడండి, రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అని ఉంది. ఆ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ పైన క్లిక్ చేయాలి. చూడండి, సారీ యూ కెనాట్ రిటర్న్ అని వస్తుంది. ఎందుకంటే నేను ఆర్డర్ చేసింది చూడండి, డేట్ వచ్చి 6th January 2021. అది 7th మనకి షిప్డ్ అయింది. మన ఇంటికి వచ్చేసరికి 20th January అయితే అయ్యింది. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్ అదే నా యొక్క రిటర్న్ ఆర్డర్ పాలసీ అయితే టైం అయితే అయిపోయింది. అయితే మీరు 7 డేస్ అయితే ఉంటే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అని వస్తుంది. ఎక్స్చేంజ్ అయితే ఎక్స్చేంజ్ ఫర్ రీజన్ అని వస్తుంది. క్యాన్సిల్ ఎలా అయితే చేస్తాం ఆ రీజన్ పైన క్లిక్ చేసి, క్లిక్ చేసిన వెంటనే మీకు క్యాన్సిల్ అయితే అయిపోతుంది సేమ్. కాబట్టి అలా అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి మీషో యాప్ కానీ ఏ యాప్ కానీ సంబంధించిన యూట్యూబ్ కానీ సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికి సంబంధించిన వీడియో అయితే చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.